నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీ చాలా కాలంగా లో లేకపోవడం క్రికెట్ ప్రపంచంలో హాట్ డిబేట్గా మారింది దీనిపై మాజీలు సమకాలీన క్రికెటర్లు కామెంటేటర్లు ఇలా క్రికెట్తో ముడిపడి ఉన్న సెలబ్రిటీలందరూ ఆశ్చర్యాన్ని ఆగ్రహాన్ని అదే సమయంలో విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అంచనాలకు అనుగుణంగా రాణించలేదు అతను ఆ తర్వాత కూడా అదే పేలవమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశ జట్టుతో మూడు ఫార్మాట్లలో మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు టెస్ట్ మ్యాచ్ మొదలుకొని రెండో వన్డే వరకు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్సుల్లో పదకొండు ఇరవై పరుగులు చేశాడు రెండో టీ ట్వంటీలో ఒకటి మూడో టీ ట్వంటీలో కోహ్లీ వాట పదకొండు పరుగులు మాత్రమే గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరమయ్యాడు రెండో మ్యాచ్లో ఇరవై ఐదు బంతుల్లో మూడు ఫోర్లతో పదహారు పరుగులు చేశాడు అతని ఆట తీరు పట్ల పాకిస్తాన్ మాజీ ప్లేయర్ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు కోహ్లీ ఇలా ఆడటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు ఫామ్తో పాటు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్టు కనిపిస్తుందని పేర్కొన్నాడు అతనిలో పరుగుల ఆకలి మాత్రం తీరలేదని స్పష్టం చేశాడు ఒక్కసారి ఫామ్లోకి వస్తే భారీగా పరుగులు చేస్తాడని ఇదివరకటి కోహ్లీని చూడొచ్చని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ మీద వస్తున్న విమర్శలు చెలరేగడాన్ని తప్పుబట్టాడు ఓ గొప్ప ప్లేయర్ మీద అలాంటి విమర్శలు చేయడం సరికాదని చెప్పాడు అక్తర్ ఇలాంటి గడ్డు స్థితిని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తాను విరాట్ కోహ్లీకి సూచిస్తున్నానని అన్నాడు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాడని వ్యాఖ్యానించాడు అఖ్తర్ తనపై వచ్చిన విమర్శలు నెగిటివ్ కామెంట్స్ను కోహ్లీ స్వీకరించాలని వాటిని తన విజయాలకు సోపానంగా మార్చుకోవాలని తనలో ఉన్న ఫైర్కు ఇంధనంగా మార్చుకోవాలని అన్నాడు సుదీర్ఘమైన క్రికెట్ ఆడే సత్తా ఇంకా కోహ్లీలో తగ్గలేదని పేర్కొన్నాడు షోయబ్ అక్తర్